నమస్కారం ఫ్రెండ్స్, మనము ఈరోజు అపెండిక్స్ 6 లాస్ట్ చాప్టర్ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్, చాలా ముఖ్యమైన ఎక్సర్సైజెస్ చెప్తున్నారు సహజి. అయితే ఇవి చెప్పడానికి ముందర నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మా వదిన్ని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా వదిన్ని కలిశాను. ఆమె పేరు రమవదిన. అయితే మా వదిన యొక్క కెపాసిటీ ఎలా ఎంత ఉందంటే, ఆమె ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను మంచిగా చూసుకుంటుంది. మళ్ళీ ఎట్ ఏ టైము తను బ్రీతింగ్ సంబంధించిన ఎక్సర్సైజ్లు చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే తనకు బాగా తెలిసిపోయింది ఈ బ్రీతింగ్ సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి చేస్తారు. ఇంకా ఎలా అంటే, మా వదిన దాదాపు 2000 రౌండ్స్ కపాలభాతి ఒక రోజులోనే చేయగలదు. అయితే అంటే ఇంకా నేను ఆమెకి కలిసి చెప్పాను, వదిన నువ్వు కపాలభాతి చేస్తున్నావు కదా, దాదాపు ఇంత చేస్తున్నావు కదా, నీ లంగ్స్ కెపాసిటీ పెరుగుంటుంది. అతను రమోదిన అసలు నేను ఏమి వర్డ్ చెప్పినా ఎంత జాగ్రత్తగా వింటుందంటే, ఆమె వినే విధానము వేరే వాళ్లకు వదినకు తేడా ఉంది. ఎందుకంటే తను ఒక లెవెల్ ఉంది, ఆ కపాలభాతి ఒక లెవెల్ చేసి ఒక లెవెల్కి వచ్చేసింది. అయితే మా వదినకి ఒక పాప ఉంది. ఏమైందంటే, ఇట్లా మేము సంభాషణ మధ్యలో ఇట్లా డిస్కస్ చేస్తుంటే ఇందులో మా వదిన వాళ్ళ పాప వచ్చింది. వచ్చేసి వదిన నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కదా, ఇలా చేస్తున్నావు కదా, ఇది కదా, నేనేం చెప్పినా కూడా జాగ్రత్తగా వింటుంది. వదిన నువ్వు సీసీఎస్ చేరావు, దాదాపు క్రిటికల్ సర్టన్ స్టేజ్ చేరావు, అందుగురించే నువ్వు ఇంత బాగా వినగలుగుతున్నావు వదిన అన్న. అంటే వాళ్ళ పాప హనీ పాప అనింది కదా, లేదత్తయ్య మా మమ్మీ మా అమ్మ ఇంకా సీసీఎస్ చేరలేదు, సీసీఎస్కి దగ్గర మాత్రమే వచ్చింది, వచ్చిందో లేదో కూడా తెలియదు. అంటే కాదురా, నిన్ను ప్రాక్టీసెస్ చేస్తుంది కాబట్టి తను సీసీఎస్కి దగ్గరకు వచ్చింది. కాకపోతే ఏంటంటే, ఆ ప్రాక్టీసెస్తో పాటు ఈ కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇంకా ఈజీ అన్నట్టు, మా వదినకి ఈజీ అయిపోతుంది సీసీఎస్ని దాటము, మా వదినకి ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎక్సర్సైజెస్ చేసింది, కపాలభాతిలో దాదాపు 2-3 రౌండ్స్ చేయగలదు. నేను చేయలేను అన్ని రౌండ్స్. నేనంట కదా, వదిన అనులోమ విలోమ చెయ్యి ఇంకా బాగుంటుంది. అంటే అనులోమ విలోమ కన్నా కపాలభాతి ఈజీ కదరా అని వదిన అంటుంది. కానీ నాకు అనులోమ విలోమ ఈజీ నా బాడీకి, నా బాడీ లాంగ్వేజ్కి, ఆమె బాడీ లాంగ్వేజ్కి అది ఈజీ. ఏదేమైనా ఎలా వచ్చినా ఫస్ట్ మనము ఇక్కడికి చేరాలి, సీసీఎస్ దాటగలగాలి. అంటే తను ఈజీగా దాటగలదు, తన లంగ్స్ కెపాసిటీ పెంచుకుంది, తను ఆ స్థాయి వరకు వచ్చింది కాబట్టి సీసీఎస్ దాటాలంటే యమనియమ ఆసన ప్రాణాయామ ఈజీగా అర్థం చేసుకోలేస్తుంది ఆమె. నేను యమనయమ ఆసన ప్రాణాయామ గురించి తనకు వివరించి చెప్పాను. ఇప్పుడు విని వదిన నువ్వు ఏమి కేవలం విను, టైం వచ్చినప్పుడు చేయనిది. మళ్ళీ అట్ ఏ టైము ఫ్యామిలీ సంబంధించి అన్నీ మంచిగా నిర్వర్తిస్తుంది, ఫ్యామిలీ విధులు మంచిగా వంట చేసి పెడుతుంది. ఎంత టేస్ట్ఫుల్గా చేస్తుంది అంటే వంట మా వదిన, అంత టేస్ట్ఫుల్గా చేస్తుంది. మళ్ళీ ఎట్ ఏ టైము హెల్త్, ఏం తింటే ఏం తినకుండా ఉంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఏం తినటం వల్ల హెల్త్ మంచిగా ఉంటుంది అది కూడా చేస్తుంది. ఎంత మంచి లైఫ్ అంటే, వాళ్ళు హస్బెండ్ వైఫ్ కలిసి ప్రాణాయామం చేస్తున్నారు, ఇంకా చాలా మంచి వాతావరణం సృష్టించుకున్నారు వాళ్ళిద్దరూ. సృష్టించుకోవడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా అదే బాటలో వచ్చే అవకాశము చాలా ఉంది. అయితే అదేవిధంగా మనకు కూడా ఏదో ఒక అవకాశాలు పెట్టి, వాళ్ళ ఫ్యామిలీకి అటువంటి అవకాశము ఉంది. అయితే మన ఫ్యామిలీస్ కూడా ఏదో ఒక అవకాశం ఉంది, గుర్తిస్తాము. అయితే నా చివరిగా మా వదిన ఇంపల్సెస్ అంటే ఏందిరా అని అడిగింది అని నేను చెప్పలేకపోయాను. మన ఫ్యామిలీ అంటే ఎవరో ఒకరు వస్తుంటారు పోతుంటారు కదా, అన్నీ చాలా జాగ్రత్తగా వినింది. ఇంపల్సెస్ అంటే ఏంటి అనేసి అడిగింది, నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, ఇంపల్సెస్ అంటే ఏం లేదు, కోడెడ్ థాట్స్ మన లోపలికి వచ్చాయి. ఈ 5 సెన్సెస్ ద్వారా మన లోపలికి వచ్చే థాట్స్ డీకోడెడ్ థాట్స్, అవి మనం దాని ద్వారా ఏ విధంగా ప్రతిస్పందిస్తామో వాటిని డీకోడెడ్ థాట్స్, అవి ఇంపల్సెస్. వాటిని రెగ్యులేట్ చేయడం ద్వారా మనం ఈజీగా సీసీఎస్ దాటవచ్చు. ఓకేనా, ఈరోజు ఎక్సర్సైజ్ గురించి చెప్పుకుందాము. ఇవి వినటానికి చాలా తేలిగ్గా ఉన్నాయి. నేను కపాలభాతి 2000 times రౌండ్స్ చేసినాను, ఇవి ఎంత అనేసి అనుకోవద్దు. ఇవి కూడా చేయాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి అర్థం చేసుకునే అవసరం కూడా లేదు, ఇవి అర్థం చేసుకోలేము కూడా, కేవలం వినాలి చేస్తా పోవాలి అంతే.
ఈ ఎక్సర్సైజులు. కేవలము ఈ ఎక్సర్సైజులు ఎంత గొప్ప ఎక్సర్సైజులు అంటే సింపుల్గా ఉంటాయి, చేయడం కూడా అంత కష్టతరం కాదు, సింపుల్ ఎక్సర్సైజులు. కానీ ఎంత బెనిఫిట్ అంటే అంత బెనిఫిట్ ఈ ఎక్సర్సైజులు చేయడం వల్ల. చాలా ముఖ్యమైన క్లాసు ఈరోజు క్లాస్. ఒకటోది టు సహజ ఏం చెప్పారంటే టు డెవలప్ ఎక్స్పెండింగ్ కాన్షియస్నెస్ టేకప్ ఏ సూటబుల్ పొజిషన్ ఫర్ మెడిటేషన్ ఎస్టాబ్లిష్ రిథమిక్ బ్రీతింగ్ నౌ ఇమాజిన్ ద యూనివర్స్ యాజ్ ఎ గ్రేట్ గ్లోబ్ విత్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద గ్లోబ్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక 3 పోవచ్చు కదా మీకు, 3 రిథమిక్ బ్రీతింగ్ వచ్చు కదా, 3 రిథమిక్ బ్రీతింగ్ చేయమంటున్నారు. అంటే ఫస్ట్ ధ్యానము చేయడానికి మంచిగా ఆరామంగా కూర్చోబెట్టిన కింద కార్పెట్ వేసుకొని ధ్యానం ఆరామంగా కూర్చున్న తర్వాతకి 3 రిథమిక్ బ్రీతింగ్ని చేయమంటున్నారు. కొంచెంసేపు చేసిన తర్వాతకి ఏమంటున్నారు, ఇమాజిన్ నువ్వు యూనివర్స్ మీద ఒక గ్లోబ్ మీద ఉన్నట్టు, నువ్వు గ్లోబ్ మీద కూర్చున్నట్టు ఇమాజిన్ చేసుకోమని చెప్తున్నారు. నౌ ఇమాజిన్ యువర్ మైండ్ యాజ్ ఏ ఫ్లూయిడ్ విచ్ యూ కెన్ ఎమిట్ లైక్ ఏ బబుల్. ఇప్పుడు నీ మైండ్ ఒక లిక్విడ్ అయితే ఆ లిక్విడ్ ఆ మైండ్ని నువ్వు బయట ఆ మైండ్ ద్వారా బయటికి ప్రసరిస్తున్నావు. ఏంటంటే ఒక బబుల్, మనం చూస్తాం కదా చిన్న పిల్లలు బబుల్ వచ్చే విధంగా సబ్బు నీళ్ళల్లో పెట్టేసి ఇట్లా ఊతారు, మనం కూడా ఒక విధంగా ఇట్లా పెట్టేసి ఒక విధంగా ఒక షేప్లో ఇట్లా అంటే ఒక రేంజ్లో ఊతే బబుల్ వస్తుంది. అలా బబ్బులు నీ మైండ్లో నుంచి వెళ్తున్నట్టు ఎమిట్ చేస్తున్నట్టు నువ్వు ఇమేజిన్ చేసుకో. అండ్ విజువలైజ్ ద యు ఆర్ సెండింగ్ అవుట్ దిస్ బబుల్. నువ్వే పంపిస్తున్నావు ఎప్పుడో ఎక్కడ గ్రేట్ ప్లాంట్ మీద కూర్చున్నావు, గ్రేట్ గ్లోబ్ మీద కూర్చొని నువ్వు బబుల్ని సెండ్ చేస్తున్నావు. దట్ ఇట్ గ్రోస్ లార్జర్ అండ్ లార్జర్. ఆ బబుల్ అంటా పెద్ద పెద్దగా అవుతుంటాయి, ఊతున్నా కొద్దీ పెద్దగా అయింది కదా మనం బబులు, ఇట్లా ఊతున్నా కొద్దీ పెద్దగా అయితే అది స్లోగా ఊదాలి, ఊదినప్పుడే బబుల్ వస్తుంది. అది పెద్దగా తింటే మనకి ఎలా ఉంటుంది, అలా మనము ఇమాజిన్ చేసే బబులు మన కాన్షియస్ బబులు. ఇక్కడ ఇదేంటి కాన్షియస్నెస్ బబులు, అదేమో సబ్బుతో చేసిన బబులు లేకుంటే కొన్న లిక్విడ్తో చేసిన బబులు, కానీ ఇది కాన్షియస్నెస్ బబులు. ఈ బబుల్ పేరేం పేరు, కాన్షియస్నెస్ బబులు. ఈ బబుల్ అట ఇట్లా ఊతా పోతుంటే నీ మైండ్లో నీ మైండ్ అనే ఫ్లూయిడ్ని ఎమిట్ చేస్తుంటే బయటికి వదులుతుంటే ఆ బబుల్ అంట, కాన్షియస్నెస్ బబుల్ అంట పెద్దగా అవుతుంటాయి, లార్జర్ అండ్ లార్జర్ పెద్దగా అవుతుందంట. అండ్ అంటిల్ ఇట్ కంప్లీట్లీ ఫిల్స్ ద గ్లోబ్ దట్ ఈజ్ ద యూనివర్స్. ఈ యూనివర్స్ మొత్తము ఆ బబులు వ్యాపించిందంట, అంత స్లోగా ఊతా ఉంట. ఫీల్ యువర్ కాన్షియస్నెస్ ఎక్స్పాండింగ్. ఆ విధంగా నీ యొక్క కాన్షియస్నెస్ కూడా ఎక్స్పాండ్ అయినట్లు ఫీల్ కామని చెప్తున్నారు. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్, చాలా సింపుల్ ఎక్సర్సైజ్ కదా, ఇది మనము చేయొచ్చు. సెకండ్, టు డెవలప్ పర్సెప్షన్ అండ్ అవేర్నెస్.